నైంటీ ఫైవ్ న్యూస్ న్యూస్ కి స్వాగతం తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు రావు గ్రాడ్యుయేషన్ పట్ట అందుకున్నాడు హిమాన్షు హైదరాబాద్ గచ్చిబౌలిలో ఓక్రెడ్ ఇంటర్నేషనల్ స్కూల్లోని విద్యాభ్యాసం చేశాడు పన్నెండవ తరగతి పూర్తి చేసిన హిమాన్షు ఓక్రిడ్జ్ స్కూల్లో నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో పాల్గొన్నాడు ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ ఆయన అర్ధాంగి శోభ కేటీఆర్ ఆయన అర్ధాంగి శైలిమ కుమార్తె అలెక్య కూడా హాజరయ్యారు క్యూన్యూస్ అధినేత తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు ఆయన చెర్లపల్లి జైలు నుండి విడుదలయ్యారు అభిమానులకు ఘన స్వాగతం పలికి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడారు తాను త్వరలో పార్టీని పెడుతున్నానని తన పార్టీ పేరు తెలంగాణ నిర్మాణ పార్టీ అని వెల్లడించారు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుతో ఒరిగిందేమీ లేదని కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతోనే ప్రతి ఎకరాకు నీరందిస్తూ తెలంగాణ ప్రాంతాన్ని సస్యామలంగా మార్చారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి అన్నారు ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో తెలంగాణను సర్వనాశనం చేశారని ఇప్పుడు వారు అభివృద్ధి గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు ఏలూరు రూరల్ పోణంగి జగనన్న కాలనీలో గృహ నిర్మాణాలను మంత్రి జోగి రమేష్ ఎమ్మెల్యే ఆళ్ళ నాని పరిశీలించారు ఏలూరు కలెక్టరేట్లో జగనన్న ఇళ్ల నిర్మాణం పురోగతిపై అధికారులతో మంత్రి జోగి రమేష్ సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ జగనన్న కాలనీలో అన్ని ఇళ్లను పూర్తి చేశామన్నారు విశాఖ హక్కుపై యూటర్న్ తీసుకున్న కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర పిలుపులో భాగంగా కాకినాడలో ఏఐటీయూసీ నగర కార్యదర్శి టి అన్నవరం ఆధ్వర్యంలో నిరసన ధర్నా జరిగింది ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ హాజరయ్యారు కాకినాడ జిల్లా గండెపల్లి పరిసర ప్రాంతాలలో వరుస చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు ఘరాణ దొంగలను అరెస్టు చేసినట్లు కాకినాడ జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ వెల్లడించారు కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడారు కర్నూలు జిల్లా ఆదోనిలో ఈత కోసం వెళ్లి మృత్యువాతకు గురయ్యారు వేసవి కాలంలో సరదాగా స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లి యువకుడు మృతి చెందాడు దీంతో ఆ ఇంట్లో విషాదం నెలకొంది పట్టణంలోని హనుమాన్ నగర్ కు చెందిన భీమయ్య కుమారుడు నాగరాజు స్నేహితులతో కలిసి చౌదరి బావిలో ఈతకు వెళ్లాడు తిరుపతి గాజుల భారీ అగ్ని ప్రమాదం సంభవించింది మల్లాడి డ్రగ్స్ కంపెనీ సాల్వెంట్ ప్లాంట్లో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి అయితే ప్రమాద సమయంలో సాల్వెంట్ ప్లాంట్లు ఎవరూ లేకపోవడంతో పిను ప్రమాదం తప్పింది కాగా అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయి సక్సెస్ అందుకున్న దర్శకుడు సుకుమార్ ఆ చిత్రాన్ని నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ సంస్థ కార్యాలయాలపై ఐటీ దాడులు జరుగుతున్నట్టు సమాచారం ఇటీవల ఈ బ్యానర్ నిర్మించిన వీరసింహారెడ్డి వాళ్ళదేరు వీరయ్య చిత్రాల విడుదలకు ముందే ఈ సంస్థలో ఐటీ అధికారులు సోదాలు చేశారు భూమి కోల్పోయిన తమకు న్యాయం చేయాలని బాధితులు ఆందోళనకు దిగారు కమలాపూర్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ముందు బైఠాయించి బాధితులు నిరసన తెలిపారు నిర్మాణం కోసం భూమి ఇచ్చిన తమకు బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు నారాయణపేట జిల్లాలో విషాదం నెలకొంది నారాయణపేట మండలం బోయన్పల్లి గ్రామ చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు చిన్నారులను కాపాడడానికి వెళ్లిన తల్లి కూడా మృతి చెందింది మొత్తం కుటుంబంలో నలుగురు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అమ్ముకున్నాయి తనను రాజకీయంగా ఎదుర్కొనలేక లేనిపోని అబద్ధ పురుగుమర్శలు సృష్టిస్తున్నారని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అన్నారు బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి చేరుతున్నారని వస్తున్న పుకార్లతో పాటు భద్రేశ్వర జాతర ఉత్సవాలలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చేతితో తోసేశారని చెప్పి రాద్దాంతాలకు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి చెక్ పెట్టారు దేవుడి బ్యానర్లు రెండు గ్రామాల మధ్య చిచ్చుపెట్టింది వికారాబాద్ జిల్లా మైతాబ్ఖాన్ గూడ గ్రామంలో ఏళ్లకొండ గ్రామ ప్రజలు సాయిబాబా మందిరం బ్యానర్స్ కట్టినందుకు గూడ గ్రామ ప్రజలు చింపేశారని ఎల్లకొండ ప్రజలు మహాధర్నాకు దిగారు గుడికి సంబంధించిన బ్యానర్లు తొలగించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు సిద్దిపేట జిల్లా సిద్దిపేట పట్టణంలోని భారత్నగర్లోని దొంగను స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు దోగట మండలం తుక్కాపూర్ గ్రామానికి చెందిన నవీన్ గా గుర్తించారు పారిపోయిన మరో ఇద్దరు దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు ఉప్పల్ స్టేడియంలో ముంబై సన్రైజర్స్ మ్యాచ్ సందర్భంగా ఫ్యాన్స్ వార్ చోటు చేసుకుంది ముంబై హైదరాబాద్ జట్ల అభిమానులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు దీంతో స్టేడియంలో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు చిత్తూరు నగరంలోని కొండమిట్టలో దారుణం జరిగింది బ్యూటీ పార్లర్ నడుపుతున్న యువతిని గొంతు కోసి తాను కూడా గొంతు కోసుకున్నాడు ఓ యువకుడు యువతి సంఘటన స్థలంలోనే మృతి చెందగా యువకుడు పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు వెంకటగిరి గూడూరు రహదారి గొల్లపల్లి గ్రామ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గూడూరు రెండో పట్టణ పరిధిలోని నాయుడు కాలువ కట్ట ప్రాంతానికి చెందిన వీడియోగ్రాఫర్ ఎస్ గోపాల్ మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది కాజలూరు మండలం గొల్లపాలెం పెట్రోల్ బంక్ వద్ద అనుమానాస్పద స్థితిలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు పెట్రోల్ ట్యాంకులు దిగి మృతి చెందినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు శ్రీకాకుళం కాశీబుగ్గలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది ఓ బైక్ షోరూంలో ఎలక్ట్రిక్ బైకులకు ఛార్జీ చేస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది మంటల్లో తొంభై బైకులు దగ్గమైనట్లు సమాచారం మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు విజయనగరం పట్టణం రైల్వే స్టేషన్లో రిజర్వేషన్ కౌంటర్ వద్ద నాలుగు బ్యాగులతో గంజాయి కలిగి ఉన్న వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుండి అరవై ఆరు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు విజయనగరం వన్ టౌన్ పట్టణ సిఐ వెంకటరావు వెంకట్రావు తెలిపారు